పట్టుకున్నాను ఎలా ముందే నాకు అలా లేదు. నేను పార్టీ పెట్టినప్పుడు ఎలా నడుపుతా పార్టీని అడిగాను. అసలు నడిపించి చూపిస్తే మీరు అడు పుట్టి పుట్టగానే ఎవడు ముదురుగా పుట్టాడు కదా, పుట్టి పుట్టగానే అందరూ వైవి సుబ్బారెడ్డి తెల్లగడ్డంతో పుట్టరు కదా. సారీ అంటే అలా కదా మాట్లాడుతుంది. మీ దగ్గర ఎవరు లేరు పెద్ద స్థాయి నాయకులు, పెద్ద స్థాయి నాయకులు ఎలా పుడతారు? వైవి సుబ్బారెడ్డి గారిని జగన్ గారిని కానీ పుట్టగానే కూర్చొని జగన్ రెడ్డి గారు పుట్టగానే ముఖ్యమంత్రిగా పుట్టలేదు. ఆయన చేసిన అలర్లన్నీ చేశాడు, దారుణాలన్నీ చేశాడు, ఆయన ఎస్ఐని కొట్టాడు. మనం అలా ఏం చేయట్లా, మనం చాలా కమిట్మెంట్తో నిలబడి ఉన్నాం. అదే వయసులో అతను ఎస్ఐలు కొడుతుంటే మనం అధ్యయనం చేసుకుంటా ఉన్నాం, మనందరం చిన్న బాధ్యతగా పెరుగుతూ ఉన్నాం. ఆయన 18-19 ఏళ్ల వయసులో ఆయన ఫ్రెండ్స్ హంటింగ్కి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ పోలీసులు వాళ్ళ వెపన్ సీజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐని లోపల పెట్టి కొట్టాడు ఆయన. అదే కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి. ఆ వైసీపీ నాయకులు అదే ప్రేరణగా తీసుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళ మంత్రుల పిల్లలు కూడా ఎస్పీలు డిఎస్పీలు కొడుతున్నారు. మనం ఇలా చేయట్లా, చాలా బాధ్యతగా పెరిగాం మనందరం. మన సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ భయం ఉంటుంది, వ్యవస్థ అంటే చట్టాలంటే గౌరవం ఉంటుంది. సో గౌరవం లేని వాళ్ళు, చట్టాల మీద భయం లేని వాళ్ళు మనం పాలిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎదురు తిరగాలగా. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రప్రథమంగా హక్కుల గురించి మాట్లాడితే ఎవరి హక్కు అయినా సరే, మీ హక్కులు కానీ నా హక్కులు కానీ మీ ఎదుటివారి హక్కులు భంగం కలిగించినంతవరకే. సో మనం చాలా ఎడ్యుకేట్ అవ్వాలి కాన్స్టిట్యూషనల్ లా మీద కానీ క్రిమినల్ లా మీద కానీ. ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఒక అవగాహన ఉండాలి దీని మీద. అంటే ఆడపిల్లలు ఉన్నారు, మీరు కూర్చోబెట్టి మీరు చూశారు మన బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని చెరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే మనం ఎవరు మాట్లాడరేంటి? పోలీసులు యాక్సిడెంట్ జరిగిన అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. పొద్దున మన ఇళ్లలోకి రాదని గ్యారంటీ ఉంది? మన ఇళ్లలోకి వస్తుంది, అది మన ఇళ్లలోకి వచ్చేస్తుంది. మార్టిన్ నిమోలర్ అని ఒక జర్మన్ ప్రీస్ట్ హిట్లర్ వచ్చినప్పుడు మొత్తం లేపేశాడు. హిట్లర్ గొప్పోడు మహానుభావుడు ఇట్లా లేపేశాడు. అండ్ ఫైనల్గా ఆయన ఏం చేశాడంటే సమాధుల ఆఖరిలో ఒక రాయించుకున్నాడు, ఒక శిలాఫలకం రాయించుకున్నాడు. వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను కమ్యూనిస్ట్ని కాదని. వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను సోషలిస్ట్ని కాదని. వాళ్ళు కార్మిక సంఘాల నాయకుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను కార్మిక సంఘాల సంబంధం లేదని చెప్పి. వాళ్ళు జ్యూస్ కోసం వచ్చినప్పుడు నేను నోరెప్పలేదు, ఎందుకంటే నేను జ్యూని కాదని. కాబట్టి నా కోసం పోలీసులు వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు, ఎందుకంటే నా కోసం మాట్లాడడానికి ఎవరు లేరు. ఒక తప్పు జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి తప్పు జరుగుతుంది, మనం నోరెత్తకపోతే రేపుద్ర మనకు వచ్చినప్పుడు మనకి ఎవరి రారు. మన కులం కాదు, మన ప్రాంతం కాదు, మన ఏరియా వాడు కాదు, మన వార్డోడు కాదు అనుకోవడం కాదు. ఇది మనందరి సమస్య. ఇది ఇలాంటి వ్యక్తులకి, దుశ్చర్యలు చేసే వ్యక్తులకి వైసీపీ నాయకులు ప్రేరణగా ఉన్నప్పుడు సమాజం సంపూర్ణంగా నాశనం అయిపోతుందని అర్థం. మనందరికీ బాధ్యత ఏముంటుంది? మన భీమంలో కానీ ఇక్కడ కానీ మీరు ఇన్ని కాలాలు ఉన్నాయి, మొత్తం డంపింగ్ యార్డ్స్గా అయిపోయినాయి. ప్లాస్టిక్ బాటిల్ తాగని అక్కడ పడేస్తే దాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. జబ్బుల్లో ఎందుకు రావు?